నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం. నేను ఈరోజు వకుళామాత ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయాన్ని శ్రీ రాధా మనోహర్ దాస స్వామి గారు నేను వచ్చి చూస్తున్నాము. అటువంటి సందర్భంలో ఈ వకుళామాత ఆలయాన్ని మందిరాన్ని చూడడం జరిగింది. ఈ ఆలయం యొక్క విశేషత ఏమంటే, భారతదేశంలో ఇస్లామిక్ దండయాత్రలో జరిగినటువంటి ఘోర తప్పిదాలు ఏదైతే ఉందో ఆ హిందూ దేవాలయ మందిరాలు హిందూ మందిరాలపై దాడులకి ఇది ఒక ప్రతీక. 1761 1782 మధ్యలో హైదరాబాద్ అనేటువంటి ఒక సుల్తాన్ భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో ఆయన పరిపాలన చేసేవాడు. ఆ పరిపాలన చేసేటప్పుడు ఈ దక్షిణ ప్రాంతం పూర్తిగా అంటే వాళ్ళకి ఉత్తర ప్రాంతం దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి మందిరాలను అంతా ధ్వంసం చేయడానికి రావడం జరిగింది. దాంట్లో ఈ వకుళామాత మందిరం ఆ రోజు ఉండేది. ఈ మందిరాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. పక్కనే ఉన్న చంద్రగిరిని కోటను ధ్వంసం చేయడం జరిగింది. ఆ తర్వాత అలిపిరిపైన దాడి చేయడానికి తిరుమలకు దాడి చేయాలని ప్రయత్నం చేస్తే అతనికి అనారోగ్యం వచ్చి చనిపోవడం జరిగింది. ఇప్పటికి కూడా చిత్తూరు జిల్లాలో గుర్రంకొండ అనే ప్రాంతంలో అతని యొక్క సమాధులు ఉన్నాయి. ఇది విశేషం. ఆ తర్వాత ఏదైతే మందిరము పూర్తిగా పాడుబడిపోయింది. దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ సమీప గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ కొండను పగలగొట్టి పూర్తి స్థాయిలో కబ్జా చేయడము, ఈ కొండలకు సంబంధించినటువంటి రాళ్లను తిరుపతికి గృహ నిర్మాణం కోసం అమ్మడం జరిగింది. తర్వాత శ్రీ కమలానంద భారతి స్వామి గారు ఒకరోజు చిత్తూరు ప్రయాణం చేస్తూ ఈ కొండ ఏంది, ఈ గుడి ఏంది అనేసి పరిశీలించడం జరిగింది. తర్వాత ఆయన పరిశోధనలో ఇది వకుళామాత దేవాలయము, 1761 ఆ ప్రాంతంలో దీన్ని ధ్వంసం హైదరాలీ అనేటువంటి వ్యక్తి ధ్వంసం చేశాడు అన్న విషయాన్ని తెలుసుకొని దానిపైన ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆయనకున్న ఆనాటి కాలంలో ఎవరు సహకరించకపోవడము ఇతర కారణాల చేత అది రావడం జరిగింది. తర్వాత శ్రీ పరిపూర్ణానంద స్వామి దీనిని పైన ఒక పట్టుపట్టి అద్భుతమైనటువంటి పోరాటం చేయడము, దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడము, ఈ గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా తను దానికి సంసిద్ధ కావడం, టీటీడీ పూర్తిగా వ్యతిరేకించినా కూడా దాన్ని అంటే టీటీడీ దీనిని డెవలప్ చేయాలని ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక ఉద్యమం చేయడంతో ఇది ఒక రూపానికి రావడం జరిగింది. కోర్టులు తర్వాత ఇతర పంచాయతీలు అన్ని విషయాల్లో కూడా దీనిపైన జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వము తర్వాత ఒత్తిడి ప్రజల ఒత్తిడి కారణం చేత టీటీడీ దీన్ని తీసుకోవడం జరిగింది. కానీ నామమాత్రమైనటువంటి అభివృద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. అప్పుడు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు దాదాపు 35 కోట్ల రూపాయలతో ఇప్పుడున్నటువంటి మందిరాన్ని పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి మందిరం యొక్క విశేషమైన చరిత్ర ఇది. మనము మన భారతదేశంలో జరిగినటువంటి ఇస్లామిక్ దండయాత్రలో ఒక మనము తెలుసుకోకపోవడం అనే ఒక దారుణం. రేపు ఇదే పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన చరిత్ర తెలుసుకోవాలి. తెలుసుకొని సిద్ధంగా ఉండాలి. మన హిందూ ధర్మాన్ని రక్షించుకునే ప్రయత్నంలో ఇవన్నీ ఒక ముందడుగా నేను తెలియజేస్తున్నా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఇది. ఈ గుడి మందిరం ఈ గుడి కూడా డెవలప్మెంట్ కూడా పర్వాలేదు, బాగా డెవలప్ చేశారు.